హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ చేయాల్సింది ఇది, చేస్తోంది ఇది, ఇలాగైతే కష్టమే. అదృష్టం అన్ని వేళలా పనికిరాదు. ఎవరి కష్టం వారు చేయాలి. కష్టపడను, ఇంట్లో కూర్చుంటాను, జనాలు ఓట్లేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తా, లేదంటే లేదు అనే మిట్ట వేదాంతం వల్లిస్తే జగన్ ఎప్పటికీ మరోసారి సీఎం కాలేరు. మొదటిసారి జగన్ సీఎం అయింది నవరత్నాల హామీ ఇచ్చి, జనాల్లోకి నేరుగా వెళ్ళి జనాలను పలకరించి. కానీ జనాలకు అర్థమైంది జగన్ పాలన బాగోలేదని, లేదా జగన్కు పాలన రాదని. జనాలకు అలాగే అర్థమైందా, లేక జనాలకు అలా చేరవేశారా అన్నది వేరే సంగతి. జనాల్ని మళ్ళీ తన దారికి తెచ్చుకోవాల్సిన అవసరమైతే జగన్కు ఉంది. రాజకీయాలు చేస్తాను, అధికారం కావాలి అనుకుంటే అబ్బే అదేం అవసరం లేదు. ఒకసారి సీఎం అయ్యాను అది చాలు అనుకుంటే అది వేరే సంగతి. అదేదో క్లారిటీగా చెప్పేస్తే పార్టీని నమ్ముకునే వారెంత, ఎవరి దారి వారు చూసుకుంటారు. అంతే తప్ప చంద్రబాబు ఫెయిల్ అవుతారు, అప్పుడు జనం మళ్ళీ తన దగ్గరికే వస్తారు. అంతవరకు సైలెంట్గా ఉందామనుకుంటే రాజకీయం చేయడం చేత కాదు అనుకోవాలి. ఐదేళ్లలో ఒక్కసారి కూడా మీడియాను ఫేస్ చేయలేదు, తన మనసులో మాట చెప్పింది లేదు. అధికారంలో ఉన్నప్పుడు నడిచిపోయింది, కానీ ఇప్పుడు అధికారం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జగన్ పాలనను వదిలిపెట్టడం లేదు. నిత్యం బట్టలు విప్పదీస్తున్నారు, ఆర్థిక అవినీతి, పోలవరంలో అసమర్థత, ఇలా ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు. వైకాపా సోషల్ మీడియా దుకాణం కట్టేసింది, కానీ జనసేన, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా జనాలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. పొరపాటున ఎవరైనా వైకాపా సానుభూతి పరుడు ఓ పోస్ట్ పెడితే అందరూ విరుచుకుపడిపోతున్నారు, మద్దతు ఇచ్చేవారే లేరు. చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి ఆర్థిక పరిస్థితి మీద మాట్లాడినప్పుడు కానీ, పోలవరం గురించి చెప్పినప్పుడు కానీ సాక్షిలో కౌంటర్లు వేసుకోవడం కాదు. జగన్ ముందుకు రావాలి. మీడియా దగ్గర కూర్చొని చంద్రబాబు చెప్పింది నిజమా కాదా అన్నది నిగ్గు తేల్చాలి, అవసరమైతే నిప్పులు జరగాలి. అలా చేయకుండా బెంగళూరు వెళ్ళిపోతే ఏమనుకుంటారు? ఐదేళ్ల పాటు చంద్రబాబు హైదరాబాద్లో కూర్చుని రాజకీయం చేయలేదా, తాను బెంగళూరు నుంచి చేయలేనా అని అనుకుంటున్నారేమో. అలా ఎన్నటికీ సాధ్యం కాదు. చంద్రబాబు వెనుక ఓ బలమైన వర్గం ఉంది, బలమైన మీడియా ఉంది, బలమైన వివిధ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు మారారు, కాపులను బీసీలను చెరోవైపు పద్ధతిగా ఉంచుకుంటున్నారు, ప్రతి ఒక్క నిర్ణయం ఆచితూచి తీసుకుంటున్నారు. అందువల్ల బెంగళూరులో కూర్చొని చంద్రబాబు తప్పులు చేస్తారేమో అని చూస్తూ ఉండడం సరికాదు. ఆయన తప్పులు చేయడం అలా ఉంచితే జగన్ తప్పులన్నీ లాగుతున్నారు.